హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మీరందరూ ఎట్లున్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను టూ డేస్ వీడియోస్ పెట్టలేదు సారీ ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నారా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే నేను నా జీవిత సాక్ష్యాన్ని షేర్ చేసుకోవడం జరిగింది అసలు అయితే ఆ టైంలో నేను నాకు అది చాలా తక్కువ టైము చాలా షార్ట్ కట్లో షార్ట్ కట్లో షార్ట్ కట్లో చెప్పిన నా జీవిత సాక్ష్యం అంతా కూడా కానీ నాకు ఆ టైం నాకు సరిపోదు కనీసం నాకు చిన్నప్పటి నుంచే నా అయిన అంటే పెళ్ళి అయిన తర్వాత నా జీవిత సాక్ష్యం మొత్తం చెప్తే కనీసం ఒక హాఫ్ డే పడుతుంది కానీ నేను ఒక అంటే ఫార్టీ అంతే ఒక నలభై నిమిషాల్లో నా సాక్ష్యాన్ని చెప్పడం జరిగింది అది కూడా నేను చాలా కట్ చేసి కట్ చేసి చెప్పిన కానీ అట్లా చెప్పొద్దు కంప్లీట్గా చెప్పాలి మీ అందరితో నేను అట్లా నా జీవిత సాక్ష్యాన్ని షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది నా నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా నా జీవితంలో నా వివాహమైనాక చాలా చాలా అవమానాలు ఎదుర్కోవడం జరిగింది చిన్న చూపు అంటే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తుంటే బోర్ అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా అంటే ఏసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది చిన్న చిన్న వాటికి కూడా అవమానాలు ఉంటాయి కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే రివెంజ్ తీసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే మౌనంగా ఉంటారు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మౌనంగా ఉంటారు ప్రతి బాధని ప్రతి అవమానాన్ని దేవుని చేతికి అప్పగించుకుంటారు నా జీవితంలో నేను చేసింది కూడా అదే ఎందుకంటే నేను చిన్న చిన్న ఫంక్షన్ల కాడ కూడా అంటే అవన్నీ ఇంకా వద్దనిపించింది ఎందుకంటే నిజంగా దేవుని నామం మహిమపరచబడాలనే నా జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది ఎవరైనా చూస్తుంటే ఒకవేళ నా సాక్ష్యంలో నాకు సరిగా చెప్ప చెప్పలేకపోయానేమో దయచేసి క్షమించాలి నిజంగా కూడా నాకు అట్లనే అనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా ఉన్నాయి నేనైతే టైం లెంత్ ఎక్కువైపోతుంది సరిగా చూస్తారో చూడరో అన్న చిన్న ఇంటెన్షన్తోని నా సంపూర్ణంగా అంటే పూర్తిగా నేను చెప్పలేకపోయాను క్షమించాలి అందరూ నిజంగా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది కొంచెమైనా పంచుకున్నాను ఒక టైం వస్తుంది ఆ రోజు కంప్లీట్గా పంచుకుంటాను తప్పకుండా ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలా మీ ముందుకు వచ్చి లైవ్లో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే మా మ్యారేజ్ అయిపోయి పదహారు సంవత్సరాలు అంటే సిక్స్టీన్ ఇయర్స్ వచ్చింది అంటే అయిపోయింది మా పెళ్ళి రోజు కూడా అయిపోయింది కాకపోతే మేము అక్కడ ఊర్లో ఉన్నాము మా తమ్ముడు పెళ్ళి అరగుడి అక్కడ అందుకే ఏ ఏ సెలబ్రేషన్ చేసుకోలేదు ఎప్పుడు నేను అంత చెయ్యను కానీ ఈరోజు మీకు ఒక చిన్న సీక్రెట్ అనమాట చూపిస్తాను ఏంటిదా అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇవి నా పెళ్ళి చీరలు ఎంత భద్రంగా దాచుకున్నానంటే మాటలలో అంటే ఇది ఇది మీకు తెలుసు కదా దీన్ని పతానం చీర అంటారు ప్రతానం పతానం మా తెలంగాణ సైడ్ ఎక్కువగా పతానం అంటారు కొంతమంది అంటే వేరే వేరే ప్ర ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కలాగా అనుకుంటారు కదా మా మా ఊర్లో మేమైతే పతానం అంటాము కొంచెం ఇప్పుడు ప్యాషన్గా ప్రతానం ఇది పతానం పతానం చీర పతానం అనే వస్తుంది ఇదైతే పై పళ్ళు దీని మీద బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది కానీ నాకు పెళ్ళైన కొత్తలో తెలియక నేను ఐరన్ చేశాను డైరెక్ట్ యాక్చువల్గా మనం ఏం చేయాలంటే బ్లౌజ్ని తిరగల తీసి చేయాలి లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ వైపు ఐరన్ చేయాలి కానీ నేను డైరెక్ట్ పైన ఐరన్ చేసిన ఇది ఏమంటారు ఈ క్లాత్ నాకు దీని పేరు ఏమంటారు పట్టు సమ్ ఏదో ఉంటుంది నాకు తెలియదు ఫ్రెండ్స్ అనుకోదు ఇది చేసేసరికి ఇది బ్లౌజ్ పాడైపోయింది కానీ చీర మాత్రం ఉంది ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్లౌజు ఈ దీంట్లో అని చెప్పి తీసుకున్నాను అనమాట చాలా రోజులైంది ఇది కట్టుకోక ఇదైతే వైట్ సారీ మీకు అందరికీ తెలుసు మాది క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి నాకు ఈ చీర పెళ్ళి మొత్తం ఈ చీర మీదనే ఇంకా వేరే చీర కట్టలేదు ఇదే చీర అన్నమాట మొత్తం దీనికైతే రెడ్ కలర్ పళ్ళు వచ్చింది సింపుల్గా ఈ చీరలు అయితే నాకు మా పెద్దమ్మ తీసుకుంది మా పెద్దమ్మ మీ మా పెద్దమ్మ అంటే మా నాన్నకంటే కంటే పెద్ద ఆయన ఉన్నాడు కదా మా పెద్దనాన్న మా పెద్దమ్మ తనే డబ్బులు తనే అంటే అప్పుడు పెద్దమ్మే నేనే తీసుకుంటాను తీసుకుందంట ఇదైతే నా పెళ్ళిలా పెళ్ళి చీర అనమాట ఇది అంటే మూడు చీరలు నా పెళ్ళికి మూడే చీరలు కానీ అప్పుడు ఇదే గ్రేటు అయితే ఈ వైట్ శారీ మీద బ్లౌజ్ మాత్రం ఉంది చూడండి అప్పుడు బ్లౌజులు కూడా పెద్దగా డిజైన్లు డిజైన్లు ఏది లేదు చాలా సింపుల్గా చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఎందుకో మీకు అందరికీ చూపెట్టాలి మా రిలేషన్స్ మా వాళ్ళు అందరు చూస్తారు కదా అని ఎందుకంటే పెళ్ళికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని ఫ్రెండ్స్ ఈ చీర అయితే ఈ కలర్ మా అమ్మ సెలెక్ట్ చేసింది నాకు చాలా బాగుంటుందని చూడండి ఇదైతే సిల్వర్ కలర్ అనమాట అంచు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది దీని పళ్ళు కూడా చాలా చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే బ్యూటిఫుల్ అసలు అంటే అసలు ఈ చీర ఎప్పుడైనా ఒక్కసారైనా కట్టుకోవాలి తప్పకుండా కట్టుకుంటాను నాకు చాలా ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ కలర్ అంటే మా అమ్మకు చాలా ఇష్టము అనమాట మా పెళ్లి చీరలు చాలా చాలా బాగున్నాయి అనమాట అంటే అప్పట్లో చాలా గ్రేట్ అనమాట నాకు ఈ చీరలు ఇట్లా తీసుకొని అంటే అప్పుడు అంటే ఇప్పుడైతే చాలా చాలా కొనుక్కుంటున్నారు అనుకోండి చీరలు అంటే పతానము లగ్గము రిసెప్షన్ ఇంకా చాలా ఉంటాయి కదా ఇప్పుడు చాలా కొనుక్కుంటున్నారు అప్పుడైతే ఈ మూడు చీరలు అలా నాకైతే తెల్ల చీర మాది క్రిస్టియన్ మ్యారేజ్ కాబట్టి వైట్ సారీ మీదనే నా పెళ్ళంతా దాని మీద ఒకటి చూపిస్తాను చూడండి ఈ చీర ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా దీని పళ్ళు అయితే ఇట్లా వచ్చింది ఇది కలరు ఇట్లా బ్లూ బ్లూ అండ్ గ్రీన్ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే మొన్న మా తమ్ముడు పెళ్ళి అయిపోయింది కదా అంటే మా బాపు పెద్ద కొడుకుది అంటే మా పెద్ద తమ్ముడిది వాళ్ళు అంటే మా బాపు మా చిన్నమ్మ పెట్టిన చీర అనమాట ఇది ఈ గ్రీన్ కలర్ అంటే మా ఆయనకి ఇష్టము ఈ బ్లూ అంటే మా చిన్నోడికి ఇష్టం బాగా మా చిన్న కొడుకు ఇష్టము ఈ బ్లూ అంటే చాలా చాలా బాగా నచ్చింది నాకు వాళ్ళిద్దరికి నచ్చిన కలర్స్ అనమాట ఇవి నాకు కూడా బాగా నచ్చింది మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ అందుకే మీకు ఒక ఆప్షన్ అయితే ఏం లేదు ఈ చీర అయితే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ చీరలు ఎందుకు చూపించానంటే సరే ఇవి ఎంత కాస్ట్ ఎంత ఖరీదైనవి ఏంటి అనేది పక్కన పెడితే ఒక్కటే మీతో షేర్ చేసుకుంటాను దీని ఎవ్వరూ కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి నాకు అంటే ఈ చీరలు ఉన్నాయి కానీ ఎందుకో నాకు కట్టాలి ఎక్కువగా చీరలు నేను ఎక్కువగా ఇది చేయను ఎక్కువ డ్రెస్లే అయితే చీరలు కట్ ఇవి కూడా ఉన్నాయి ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరి ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది నేనైతే నార్మల్ ఒక కాటన్ సారీ కట్టుకొని పోయినా అప్పుడు నా ఇద్దరు కొడుకులకి నేను మేము అంటే పిల్లలకి ఎంటికెళ్ళు తీస్తారు కదా పుట్టి తీస్తారు అంటారు కదా అప్పుడు నేను కూడా తీసుకోవడం జరిగిందనమాట వాళ్ళ వాళ్ళతో పాటు నేను తీసుకున్నాను ముగ్గురం అనమాట అయితే అప్పుడు కొంచెం హెయిర్ ఉంది లైట్గా పసుపు తాడు లైట్ కాటన్ సారీ పేర్లు చెప్పొద్దు క్షమించాలి అంటే పేర్లు చెప్పకూడదు కూడా పెద్ద ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో వెళ్ళడం జరిగింది నేను నా మనసులో నేను ఎప్పుడు అనుకుంటున్నా అరే అదేంటి మనుషులు డబ్బు అవసరమే బంగారం కూడా ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మనుషుల కంటే గొప్పయా బంగారము చీరలు ఖరీదైనవన్నీ మనుషుల కంటే గొప్పవా ఎందుకు ఎందుకు అవమానంగా చూస్తారు ఎందుకు చిన్న చూపు చూస్తారు ఈరోజు డబ్బు ఉంటుంది పోతుంది రేపు వస్తుంది అదే అంటారు కదా ఓడలు పోయి బండ్లు అవుతాయి బండ్లు పోయి ఓడలు అవుతాయి అని మేబీ అట్లేదన్నా జరగచ్చు మనుషుల జీవితాలలో కుటుంబాలలో అయినంత మాత్రల్లా డబ్బులు సరిగ్గా లేవని బంగారం లేదని చీరలు మంచిగా కట్టుకోలేదని చిన్నచూపు చూస్తారా నాకు నిజంగా చాలా చాలా బాధకరమైన విషయం అన్నమాట అది నా జీవితం నేను మర్చిపోలేను ఎందుకంటే ఆ రోజు బంగారం లేకపోవచ్చు నా మెడల ఆ రోజు మంచి చీర లేకపోవచ్చు కానీ మనిషికి విలువ కదా మనసుకి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఏంటిది అనేది అది చూడాలి కదా బట్టలకు విలువిచ్చేటోళ్ళకి ఎట్లా ఎట్లా వాళ్ళని గొప్పగా పొగడాలి బంగారానికి విలువిచ్చేటోళ్ళని ఎట్లా పొగడాలి అంటే నేను నాది అది నా ఓను కానీ దీన్ని ఎవ్వరూ ఓన్గా తీసుకోవద్దు ఎవ్వరు ఫీల్ కావద్దు నా మనసులో భావం ఇది అంతే ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి ఎందుకంటే నేను నా నా స్వభావం అదే అన్నమాట అరే అదేంది మనుషులకు విలువియకుండా బట్టలకు విలువిస్తారు ఖరీదైన బట్టలు వేసుకొని వస్తే ఈ బంగారాలు వేసుకొని వస్తే విలువిస్తారు కార్లు ఉంటే విలువిస్తారు గొప్ప గొప్పగా అంటే ఇదేంది సొంత ఉంటే విలువిస్తారు అదేంది మనుషులకు విలువీయరేంది ఎందుకంటే బంగారం మట్టిలో నుంచే వచ్చింది బట్టలు కూడా మట్టిలో ఒక చెట్టు పెడితే ఆ చెట్టుకు వచ్చిన ఏమంటారు పత్తి చెట్టే కదా ఆ పువ్వులు తీసే కదా పత్తి పువ్వుని తీసి దారాలు తయారు చేసి మనకు చీరలు నేయడము చీరలు తయారు చేయడము ఈ ఇల్లు కట్టడం కూడా అన్ని మట్టిలో నుంచి వచ్చిన వాటితోనే కదా చెట్టులో ఇప్పుడు చెట్టు మట్టిలో కుట్టి వచ్చింది అన్ని మట్టిలోకి వెళ్లే వస్తాయి చివరికి మనం మట్టిలోకే పోతాము కానీ అన్నిటికీ ఎందుకు విలువిస్తారు మనిషికి ఎందుకు విలువ ఇయ్యరు నా డౌట్ అది మీరు దీన్ని ఎవరు కూడా సీరియస్గా నెగిటివ్గా తీసుకోవద్దు మీరు అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి పదే పదే చెప్పేది ఏంటంటే దీన్ని ఎవ్వరు నెగిటివ్గా తీసుకోవద్దు దీన్ని ఎవ్వరు సీరియస్గా తీసుకోవద్దు ఎందుకంటే జస్ట్ నాకు చెప్పాలనిపించింది మీ అందరితో షేర్ చేయాలనిపించింది షేర్ చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించాలి తప్పుగా అనుకోవద్దనే చెప్తున్నా పాజిటివ్గా అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో ఇంతసేపు చూస్తూ చూస్తున్నందుకు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కృతజ్ఞతలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ నమస్తే